నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతపు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపుగా అరగంట సేపు పైగా నరేంద్ర మోడీ గారితో సమావేశమై ఇక్కడ భవిష్యత్తులో అందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ట్వీట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం సార్. అయితే భిన్నంగా ఉన్నటువంటి తెలంగాణ వేరు, చైతన్యవంతమైనటువంటి తెలంగాణ వేరు, వేరు రాష్ట్రాలు వేరు సార్. సరే మొన్ననే జరిగినటువంటి రెండు రాష్ట్రాల ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల లోపల ఆ రెండు రాష్ట్రాల్లో జార్ఖండ్ లోనేమో మన హేమంత్ గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు, మహారాష్ట్రలోనేమో ఈయనకు ఎవరికి బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది రానున్నటువంటి రోజులలోనంటే ఒక ప్రాంతీయ పార్టీలతోని ఆ ప్రాంతం పైన పట్టున్నటువంటి నాయకత్వానికి రేపు రానున్నటువంటి రోజులలో అవకాశం ఇస్తారు అనేటువంటి దాని లోపల ఇప్పటికే అవగతమవుతున్నటువంటి తీరు ఉన్నది సార్. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఇవాళ బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఎవరిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితిలో ఉంటారు సార్. రెండోది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అన్న మాట్లాడుతూ చాలా స్పష్టంగా మేము ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు సార్. సంక్షేమము అభివృద్ధి రెండు జోడేళ్లలాగా మేము తీసుకుపోతున్నాము అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది సార్. సార్ నేనేమంటా ఉన్నాను అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క వర్గ ప్రజలైనా కూడా సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పగలుగుతారా? చెప్తే ఏ వర్గం ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పగలగాలి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వాళ్లకు అడుగుతా ఉన్నాను సార్. రెండోది ఇవాళ కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు విధ్వంసం నుంచి వికాసం వరకు మనం తీసుకుపోయినటువంటి తీరు సార్, మేం చేశాం సార్ అభివృద్ధి, మేం చేశాం సార్ సంక్షేమం, ఇవాళ ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ హైదరాబాద్ అనేటువంటి పద్ధతిలో గతంలో మేం తీసుకొచ్చినాం సార్. దయ్యుంచి నేను అక్కడికి వస్తాను, నేను అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను సార్. అయితే ఇవాళ వాళ్ళు మేము తీసుకొచ్చినాము అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యాన్ని మర్చిపోయి మాట్లాడొద్దు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను సార్. రెండోది ఇవాళ తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటే కాదు కదా, కాదు సార్, అంటే వాళ్ళు హైదరాబాద్ కి పెట్టుబడులు తెచ్చినము అనేటువంటి విషయాన్ని అన్న మాట్లాడుతుండు కాబట్టి నేను ఆ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను సార్. రెండో విషయం ఏంటి అంటే అన్న నన్ను లింగం అన్న నాది అయిపోయినాక మీరు మాట్లాడండి. అయితే ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని సరే మీరు 6 గ్యారంటీలు 620 హామీలతో ఇవాళ మీరు జనాలతోని మభ్యపెట్టి ఒకటి పెన్షన్లతోని మొదలు పెట్టుకుంటే ఇవాళ రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, తర్వాత కళ్యాణ లక్ష్మి, తులం బంగారము, స్కూటీలు, ప్రతి మహిళకు ఈ 2500 రూపాయలు, ఇవన్నీ అనేక హామీలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. అయితే సరిగ్గా నేను సార్ నేనేమంటా ఉన్నాను అంటే వీళ్ళ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖర్గే గారు ఒక మాట ఏమని చెప్పిండ్రు, సరిగ్గా మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో ప్రవేశపెడుతున్నటువంటి క్రమంలో తనే ఒక విషయాన్ని ఏం చెప్పిండ్రు అంటే అవలు గాని హామీలను మనం ప్రవేశపెట్టి ఇవాళ కర్ణాటకలో తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితిని ఇక్కడ మనం తెచ్చుకోవద్దు సుమా అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేసిండు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను సార్. ఇకపోతే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్నే దానికి ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు. దానికి వీళ్ళు ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు 300 రూపాయల తెలంగాణ సొమ్మును తీసుకుపోయి అక్కడ 500 రూపాయలు బోనస్ ఇచ్చిన అనేటువంటి బోగస్ మాటలు చెప్పినా కూడా వాళ్ళు ఎవరు కూడా అంటే మహారాష్ట్రలో మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలక్షన్స్ లో పాల్గొన్నట్టున్నారు? మేమేం పాల్గొనలేదు సార్. రెండోది ఎందుకు వాళ్ళు చైతన్యవంతులు అయ్యారంటే మన పక్క బార్డర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి దుస్థితి ఏంది, ఇక్కడ జరుగుతున్నటువంటి రావణ కాస్ట ఏంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు అవగతం చేసుకుని వాళ్ళు చైతన్యవంతమైనటువంటి ఆ ప్రజలు చైతన్యంలో అయినటువంటి నేపథ్యాన్ని ఉన్నది. రెండో విషయం సార్, ఇక్కడ నిజంగా నేనేమంటా ఉన్నాను అంటే వానాకాలపు పంటకు
నేను సూటిగా అన్నకు లింగమన్న గారికి ఒక ప్రశ్న వేయదలుచుకున్నా, వానాకాలపు పంటకు రైతు బంధు మీరు వేసిండ్రా అనేటువంటి విషయాన్ని అడిగితే వేయలేదు అనేటువంటి సమాధానమే వస్తుంది సార్. రెండోది, ఇవాళ వానాకాలపు పంట పూర్తయింది, రేపు యాసంగి పంట కూడా ప్రారంభం కాబోతుంది, ఇవాళ రైతు ఎదురు చూస్తా ఉన్నాడు పెట్టుబడి సహాయము అనేటువంటి విషయాన్ని అడిగితే మరి మొన్న వానాకాల పంటనైతే వేయలేదు. అరవింద్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి, అరవింద్ ఒక క్లారిటీ ఇవ్వండి, అంటే మీరు పోరాడుతుంది రేవంత్ రెడ్డి మీదనా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీదనా? ఒక్క నిమిషం అండి అరవింద్ గారు. అన్న పూర్తిగా లింగమన్న గారు, నేను ఒక విషయాన్ని మాత్రం చాలా సూటిగా చెప్పదలుచుకున్నా సార్. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణ కాస్త పోవాలి అని అంటే, ఇవాళ రాష్ట్రంలో ఏదైతే ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు అనేటువంటి విషయాన్ని మీకు కూడా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు సార్. అయితే ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా కేసీఆర్ గారు మీరు రావాలి ఈ రాష్ట్రానికి, కేసీఆర్ గారు అయితేనే శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు సబ్బండ వర్గాలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు సార్. ప్రతి కచేరీల కాడ ఒకటే చర్చ జరుగుతుంది సార్. ఇవాళ రైతు బంధు రాలేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు, ఇవాళ తులం బంగారం దేవుడెరుగు గాని కళ్యాణ లక్ష్మి కూడా రాలేనటువంటి దుస్థితిలో ఉన్నది. ఇవాళ 4000 దేవుడెరుగు గాని 2000 కూడా వస్తలేవు అనేటువంటి విషయాన్ని వృద్ధులు వికలాంగులు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది సార్. దయచేసి వినండి సార్, వినండి, మీరు రాసుకోండి. మీ ప్రజాపాలనలో ప్రజలకు ఎంత మేరకు న్యాయం చేసిండ్రు, ఈ ప్రజాపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని సార్. నేను ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో పోలీసులే పోలీసులను అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయితే కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది సార్. శాంతియుతంగా పోలీసు కుటుంబాలు, ఈయననే చెప్పింది సార్, ఒకటే రాష్ట్రం ఒకటే పోలీస్ విధానం తీసుకుని కానీ వారి వెనుక మీరు రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు ప్రజాపాలనలో సంతోషంగా ఉన్నారు. పోలీసుల, వృద్ధుల, రైతుల, మహిళల, యువకుల ఎవరున్నారు సార్ చెప్పండి దయచేసి. కానీ ఎవరు రోడ్డెక్కలేదు, రోడ్డెక్కిన వారి వెనుక బీఆర్ఎస్ ఉందని ఆరోపణలు సార్. ఇవాళ పోలీసులు రోడ్డెక్కినటువంటి వాళ్ళ కుటుంబాలు రోడ్డెక్కినటువంటి దుస్థితిని మరి మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదో, మీకు వినిపిస్తుందో వినిపిస్తలేదో నాకైతే తెలియదు సార్. దయచేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు మాకు వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన, కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి దన్నినట్లు ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు సార్.